అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గంజాయికి కేంద్రంగా మారింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తరచూ గంజాయి పట్టుబడుతుంది. పోలీసులు అటువైపు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా తరచూ గంజాయికి సోదాలు చేస్తున్నారు. అడపాదడప కిలో 2 కిలోలు గంజాయి పట్టుబడుతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఇటు జాతీయ రహదారి 44, అటు జాతీయ రహదారి 64. ఈ రెండు జాతీయ రాళ్లతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన రైలు మార్గం ఉంది. ఇటు విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న రైలు మార్గం, నాందేడ్ వద్ద జంక్షన్ ఉంది. నాందేడ్కు విశాఖపట్నం నుండి నాందేడ్కు తరలిస్తున్న క్రమంలో నిజామాబాద్ని అడ్డాగా ఎంచుకున్నారు గంజాయి వ్యాపారులు. ఇటీవల కాలంలో గంజాయి వ్యాపారస్తుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన కార్పొరేటర్ కుమారు మునవారికి కూడా ఖమ్మంలో పట్టుబడిన సంగతి తెలిసిందే. గంజాయికి ప్రధాన అడ్డగా మార్చుకున్నారు నిజామాబాద్ జిల్లాలో. పూర్తిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గాంధారి, అదేవిధంగా మాచారెడ్డి, జుక్కల్ తదితర ప్రాంతాల్లో గంజాయి పండిస్తున్నట్లు గతంలో ఉండేది. కానీ రాను రాను గంజాయి విక్రయాలు కూడా జరుగుతున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా అడపాదడప గంజాయిని పట్టుకున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఎక్సైజ్ అధికారుల విఫలమే గంజాయికి అడ్డాగా మారడానికి కల ప్రధాన కారణం అని చెప్పి ప్రజా సంఘాలు, విద్యార్థి నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా పాన్ కోకాలు, అదేవిధంగా ప్రధాన బస్టాండు, రైల్వే ప్రాంతాల్లో గంజాయికి అడ్డాగా మారిందని చెప్పొచ్చు. ప్రధానంగా మాస్ పీపుల్ని అడ్డాగా ఎంచుకొని గంజాయిని రవాణా చేస్తూ గంజాయిని సప్లై చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో గంజాయి లిక్విడ్ రూపంలో కూడా అమ్ముతున్న పరిస్థితులు గతంలో పట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో బోధన్ ప్రాంతంలో బోధన్ బైపాస్లలో 2 కిలోల 50 గ్రాముల గంజాయిని పట్టుకున్న పరిస్థితి నెలకొంది. దానికి అందరికి సంబంధించి 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఆ గంజాయి దాంతోపాటు లిక్విడ్ గంజాయితో పాటు ఎండు గంజాయిని కూడా పట్టుకున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కల్లిడివాడి ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఆ రద్దీగా ఉండే ప్రాంతంలో కూడా గంజాయికి అడ్డగా మారిందని చెప్పచ్చు. రద్దీగా ఉండే ప్రాంతం ముఖ్యంగా హాస్పిటల్స్లు ఉండే ప్రాంతం. ఆ ప్రాంతంలో గంజాయి విక్రయదారులు యథేచ్ఛగా అమ్ముతున్న పరిస్థితిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వారి దగ్గర నుండి యాక్టివ్ బైక్లో నుండి తనిఖీలు చేసి పోలీసులు తనిఖీ చేస్తున్న క్రమంలో యాక్టివ్ బైక్లో నుండి 1.5 కిలోల గంజాయి పట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ 1.5 కిలో 2 కిలోలే కాదు, నిజామాబాద్ జిల్లాలో గంజాయి పెద్ద మొత్తంలో సప్లై అవుతుంది. లోతట్టు ప్రాంతాల ఏరియాలో ఎవరైతే నివాసం ఉంటున్నారో, మాస్ పీపుల్ నివాసం ఉన్న ప్రాంతాల్లో గంజాయి స్టాక్ నిర్వహించి ఆ ప్రాంతం నుండి స్టాకు అక్కడ పెడుతూ వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలోని రామ్నగర్ తదితర ప్రాంతాలు, దాంతోపాటు కిల్లా, అదేవైపు నిజామాబాద్ జిల్లాలోని ఇటువైపు చూస్తే సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్న కంటేశ్వర్ పరిసర ప్రాంతాల్లో కూడా మాస్ పీపుల్ ఉన్న ఏరియాల్లో గంజాయిని నిల్వ చేస్తూ మహారాష్ట్రకు అదేవిధంగా తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సరిహద్దు ప్రాంతంలో మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లో కూడా ఈ మొక్కగా ఖమ్మం జిల్లానే కేంద్రంగా ఎంచుకొని అటు విశాఖపట్నం నుండి ఖమ్మం మీదుగా నిజామాబాద్ జిల్లాకు గంజాయి రవాణా చేస్తున్న క్రమంలో భారీ ఎత్తున పట్టుబడ్డ సంగతి తెలిసింది. ఏదేమైనప్పటికీ జిల్లాను గంజాయి అడ్డగా మార్చారు గంజాయి వ్యాపారులు. దానిని నివారించాలంటే పూర్తి స్థాయిలో ఎక్సైజ్ అధికారులు, జిల్లా పోలీస్ యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు పూర్తి స్థాయి పోలీస్ కమిషనర్ లేకపోవడం, కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎస్పీ సింధు శర్మ నిజామాబాద్ పోలీస్ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉండడంతో ఇప్పుడైనా గంజాయికి అడ్డుకట్ట వేస్తారా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో చర్చ సాగుతుంది. ఇదే కోణంలో కూడా గంజాయికి అడ్డుకట్ట వేయాలంటే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గంజాయి విక్రయదారులను పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.